అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలం మిడితూరు గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంట పొలాలను తేదేపే జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వేసిన పత్తి పంటలు పొలాల్లో మోకాళ్ల లోతు నీళ్లు ఉన్నాయన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ పవన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. జగన్ రెడ్డి గారు నేను హెచ్చరిస్తాను, ఉద్యమం ప్రారంభమవుతుంది. ఆనాడు స్వర్గ నందమూరి తారక రామారావు గారే ఉచిత విద్యుత్ అందజేశారు రైతులు. అలాంటి పవిత్రమైన కార్యక్రమాన్ని ఈరోజు జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి రుణాలు తీసుకునేదానికి, అంటే రాష్ట్రానికి రుణాలు తీసుకునేదానికి బలవంతంగా ఈరోజు రైతుల పైన మీటర్లు రైతులందరూ ఒకే మాట నేను అడిగా, మీకు మీటర్లు కావాలండి అని చెప్పి వద్దు, మాకు మీటర్లు వస్తాయి. దయచేసి దానిలో దిగుతాం కాదు జగన్ రెడ్డి గారు, భూమిపై తిరగండి. ఆనాడు మీరు పాదయాత్ర చేస్తారా, తిరిగిన గ్రామాలన్నీ మళ్ళీ తిరగండి. ఇప్పుడు వాస్తవాలు తెలుసుకోండి. ఈరోజు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. రైతు కన్నీరు మీకు మంచిది కాదు జగన్ రెడ్డి గారు, రైతులు విస్మరించదండి. మేము అడిగిన డిమాండ్ల పైన మీరు తక్షణమే స్పందించాలని ఈ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. స్పందించకపోతే తప్పనిసరిగా రైతు ఉద్యమం అనంతపూర్ కేంద్రంగా పెట్టుకుని మేము ప్రారంభిస్తామని కూడా ఈ ప్రభుత్వం సెరికల్చర్ ఈరోజు సెరికల్చర్లో కూడా చూస్తే రైతులు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. తగిన ధర రైతులకు అందజేయలేకపోతున్నాం. దీనిపైన కూడా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ముఖ్యమంత్రి